Hi friends, welcome to PDTV Jobs, your favorite job updates channel and technical tips channel. Manamu ee roju konni technical tips chustunnamu. Vaatilo bhaganga oka technical tip enti ante general ga mana mobile or mana friends mobile evaraina ganivandi మీ ఫ్రెండ్ మొబైలే అనుకోండి. మీ ఫ్రెండ్ మొబైల్ మీరు తీసుకున్నప్పుడు ఏదైనా సరే గ్యాలరీకి కానీ ఫైల్ మేనేజర్కి కానీ యాప్స్ ఏవైనా సరే లాక్ చేసి ఉన్నాయనుకోండి. సో ఆ మొబైల్లో ఉన్న కంటెంట్ ఏంటి అనేది మీరు చూడాలనుకుంటే ఆ లాక్ ఓపెన్ చేస్తేనే కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మీ ఫ్రెండ్ మీకు కనిపించకుండా ఒక వీడియోనో ఒక ఇమేజ్నో ఏదో దాచిపెట్టేశాడు గ్యాలరీలో, గ్యాలరీకి లాక్ వేశాడు. సో అదేంటి అనేది మీరు చూడాలనుకున్నారు. ఆ లాక్ మీ ఫ్రెండ్ని అడగకుండా, లాక్ ఓపెన్ చేయకుండా మీరు దాన్ని చూడొచ్చు. అలాగే వాట్సాప్కి లాక్ వేసేసాడు, వాట్సాప్లో ఏముంది అనేది మీరు చూడాలనుకున్నారు. సో అది కూడా మీరు లాక్ ఓపెన్ చేయకుండానే వాట్సాప్లో ఏముంది ఏంటి అనేది మీరు చూడొచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. లాక్ మీరు మీ ఫ్రెండ్ని అడగాల్సిన అవసరం లేదు, అన్లాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా ఏముంది అనేది మీరు చూడటానికి ఛాన్స్ ఉంది. అది ఎలాగో అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అయితే దీనికి మనం ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరమే లేదు. యాప్ స్టోర్ నుంచి ఏ యాప్ని ఇన్స్టాల్ చేయ అవసరం లేదు. ఏ సెట్టింగ్స్ మీరు మార్చాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోనే, మీ ఫ్రెండ్ మొబైల్లో చాలా సింపుల్గా దీన్ని మనం ఆపరేట్ చేసి చూడొచ్చు. అది ఎలాగో నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మొబైల్ తీసుకోండి. ఇది మీ ఫ్రెండ్ మొబైల్ అనుకోండి. ఓపెన్ చేసాం, ఇది చూడండి. గ్యాలరీ ఓపెన్ చేశాను, ఇప్పుడు గ్యాలరీకి లాక్ ఉంది. అలాగే వేరే ఏదైనా ఇంకొక యాప్కి లాక్ ఉంది అనుకోండి. సపోజ్ వాట్సాప్ ఉంది, వాట్సాప్కి కూడా లాక్ ఉంది అనుకోండి. సపోజ్ ఇదిగోండి, వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను, వాట్సాప్కి కూడా లాక్ ఉంది. సో మీరు ఇప్పుడు ఓపెన్ చేయలేరు. గ్యాలరీకి లాక్ ఉంది, వాట్సాప్కి లాక్ ఉంది, ఇలా యాప్స్కి లాక్ ఉన్నాయి. సో మీరు వీటిని ఓపెన్ చేయటం అనేది సాధ్యం కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్. మీరు ఆ మొబైల్ని ఓపెన్ చేసి క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సింపుల్గా ఇక్కడ /// మూడు స్లాష్లు కొట్టండి. కొట్టిన తర్వాత ఎస్డి కార్డ్ అని టైప్ చేసి గో కొట్టండి. సింపుల్ అంతే. ఆ మొబైల్లో ఎక్స్టర్నల్ మెమరీ కార్డు ఉందా లేదా అవన్నీ అవసరం లేదు. ఎక్స్టర్నల్ మెమరీ కార్డు ఉన్నా లేకపోయినా ఏదైనా సరే సింపుల్గా మీరు /// ఎస్డి కార్డ్ అని కొట్టేయండి. కొట్టేసిన తర్వాత చూస్తే మీకు ఇక్కడ ఒక లిస్ట్ కనిపిస్తుంది. జస్ట్ నేను మీకు జూమ్ చేస్తున్నాను ఇక్కడ ఏమున్నాయి అనేది తెలియటం కోసం. చూడండి, ఇండెక్స్ ఆఫ్ ఎస్డి కార్డ్ అని చెప్పి ఇది చూడండి. ఈ మొబైల్లో ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ. ఎవ్రీథింగ్, ఆడియో రికార్డింగ్, కాల్ రికార్డింగ్, వాయిస్ చేంజింగ్, క్యామ్ స్కానర్, కెమెరాకి సంబంధించిన డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్, మూవీస్, మ్యూజిక్, నోటిఫికేషన్స్, పిక్చర్స్, ప్లేలిస్ట్, రింగ్ టోన్స్, స్క్రీన్ రికార్డింగ్స్, వాట్సాప్కి సంబంధించినవి అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇది చూడండి, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు దీంట్లో వాట్సాప్కి సంబంధించినవి చూడాలనుకున్నారు, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. చూడండి, వాట్సాప్లో అదర్ ఫోల్డర్స్ ఏమున్నాయో అనిపిస్తుంది. మీడియా, మీడియాలోకి వస్తే చూడండి, వాల్పేపర్స్, ఆడియోస్, యానిమేటెడ్ డాక్యుమెంట్స్, ఇమేజెస్, వీడియోస్. సో నేను ఇమేజెస్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఎన్ని వాట్సాప్ ఇమేజెస్ ఉన్నాయో, ఎవ్రీథింగ్, సెంట్ మెసేజెస్, రిసీవ్డ్ ఇమేజెస్, ఎవ్రీథింగ్ ఇలా కనిపిస్తాయి మనకి. ఈ ఇమేజ్లు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. సపోజ్ ఈ ఇమేజ్ని నేను చూడాలనుకుంటున్నాను, జస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. ఇదిగోండి, ఆ ఇమేజ్ ఏంటి అనేది ఇలా కనిపిస్తుంది. సో మీరు మొబైల్ని లాక్ ఓపెన్ చెయ్యకుండానే దాని లోపల ఏమున్నాయి, ఏం హైడ్ చేశారు, లాక్ ఓపెన్ చేయకుండా అన్నీ ఈ విధంగా చూడొచ్చు. సో ఇట్స్ ఎ సింపుల్ ప్రొసీజర్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు.
అర్థమైంది కదా. సింపుల్గా మీరు ఏ లాక్, ఏ అప్లికేషను, ఏ యాప్ వాడాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ ఈజీ టెక్నిక్. జస్ట్ మీరు క్రోమ్లోకి వచ్చి ఈ ఒక్కటి టైప్ చేస్తే చాలు, // ఎస్డి కార్డ్ అని. ఆటోమేటిక్గా మీకు ఆ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.